ఇందూ రెబకా వర్గీస్ అంటూ అమాయకంగా సాయి పల్లవి ఫేస్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ అంటూ పవర్ఫుల్ గా హీరో శివకార్తికేయన్ డైలాగ్ చెప్పిన మూవీ అమరన్. అమరుడైన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తీశారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదల చేయడానికి అంతా సిద్ధం చేశారు మూవీ టీం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే కొంతమంది అసలు ఎవరు ఈ మేజర్ ముకుంద్, వార్లో ఎలా చనిపోయారు, ఎంతో మంది ఆర్మీ జవాన్లు ఉండగా ముకుంద్ స్టోరీనే ఎందుకు సినిమాగా తీశారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వచ్చేయండి. ఎలాంటి అసభ్యకర సన్నివేశం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ మెచ్చిన అందమైన ప్రేమవాక్యమే సీతారామం మూవీ. అయితే సీతారామం రియల్ లైఫ్ స్టోరీ కాదు, కానీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం. కానీ అమరన్ మాత్రం రియల్ లైఫ్ బయోగ్రఫీ. అది భారత దివంగత ఆర్మీ మేజర్ ముకుంద వరదరాజన్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రఫీ ఫిల్మ్ అమరన్. ఇందులో ముకుంద్ వరదరాజన్ గా తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించగా ఆయన భార్య ఇందూ రెబెకా వర్గీస్ గా సాయి పల్లవి చేసింది. ఆర్మీ బ్యాక్డ్రాప్, లవ్ స్టోరీ, యాక్షన్ సీన్స్ ఇవన్నీ చూస్తుంటే సేమ్ సీతారామం సినిమాను తరలిపిస్తున్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే హిందీ హిట్ మూవీ షేర్ షాతో కూడా అమరన్ మూవీని పోలుస్తున్నారు. షేర్ షా సినిమా 1999 కార్గిల్లో వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇక అమరన్ మూవీని అశోక్ చక్ర అవార్డు గ్రహీత భారత ఆర్మీ అధికార మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందించారు. శివ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ఇండియాస్ మోస్ట్ ఫెయిర్లెస్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా అమరన్ను తెరకెక్కించారు. ఇక మేజర్ ముకుంద్ లైఫ్ స్టోరీ విషయానికి వస్తే మేజర్ ముకుంద్ వరదరాజన్ ఆర్ వరదరాజన్ గీత దంపతులకు 1983 ఏప్రిల్ 12న కేరళలో పుట్టారు. పుట్టింది కేరళలో అయినప్పటికీ చదువు మాత్రం చెన్నైలోనే కంప్లీట్ చేశారు. కాగా ముకుంద్ మామయ్య, తాతయ్య కూడా ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. వాళ్ల ప్రభావం ముకుంద్పై పడింది. ముకుంద్ కూడా తన మామయ్య, తాతలాగా ఆర్మీలో చేరాలని అనుకున్నాడు. కానీ ముకుంద్ తల్లిదండ్రులకు మాత్రం అతను ఇండియన్ ఆర్మీకి వెళ్లడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే వారికి ముకుంద్ ఒక్కగానొక్క కొడుకు. కానీ ముకుంద్ ఆర్మీపైన ప్రేమతో ఎలా అయినా ఆర్మీలో చేరాలని అమ్మనాన్నలకు తెలియకుండా ఆర్మీలో చేరటం కోసం అప్లై చేశారు. కట్ చేస్తే 2006 రాజ్పుత్ రెజిమెంట్ మిలిటరీ ఫోర్స్ లో లెఫ్టినెంట్ గా అపాయింట్ అయ్యారు ముకుంద్. కొడుకు ఆర్మీలో చేరాడని తెలియగాని ముకుంద్ తల్లిదండ్రులు చాలా ఫీలయ్యారు. కానీ కొడుకు ఇష్టాన్ని కాదనలేకుండా ఉండిపోయారు. ఇక ఆర్మీలో చేరిన 2 ఏళ్ల తర్వాత కెప్టెన్ గా ప్రమోట్ అయ్యాడు ముకుంద్. అయితే ముకుంద్ కాలేజీలో ప్రేమించిన ఇందూ రెబకా వర్గీస్ ను పెద్దలు ఒప్పించి 2009 పెళ్లి చేసుకున్నారు. ఈ క్యూట్ కపుల్ కి 2011 పండంటి ఓ కూతురు పుట్టింది. ఆర్మీలో ఓ పక్క సిన్సియర్ గా వర్క్ చేస్తూనే మరో పక్క సెలవులకు వచ్చి ఫ్యామిలీతో జాలీగా గడిపేవారు. ఇక ముకుంద్ కెప్టెన్ గా ఆర్మీలో చాలా స్ట్రాంగ్ టీమ్ ను రెడీ చేసుకున్నారు. ఈ క్రమంలో చాలా ఆపరేషన్స్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. దాంతో 2012 ఇండియన్ ఆర్మీ ముకుంద్ని 44 రాష్ట్రీయ రైఫిల్స్ టీంలో జాయిన్ అవ్వమని కోరగా ముకుంద్ జాయిన్ అయి కొన్ని నెలల్లోనే మేజర్ పొజిషన్ స్థాయికి చేరుకున్నారు. ఇక్కడే ముకుంద్ లైఫ్ టర్న్ అయింది. 2014 ఒకరోజు ఆర్మీ బేస్ కు ఒక కాల్ రాగా సౌత్ కాశ్మీర్ దగ్గర ఒక విలేజ్ లో కొంతమంది టెర్రరిస్టులు అప్పీల్ ట్రీస్ దగ్గర ఉన్నారని తెలుసుకున్న అఫీషియల్స్ ముకుంద్ను టీంతో సహా వెళ్లమన్నారు. అంతేకాకుండా టెర్రరిస్టుల లీడర్ అయిన అలాఫ్ ను చంపి అతని దగ్గర ఉన్న డిజిటల్ డాక్యుమెంట్స్ ని రికవరీ చేసుకురామని ఆర్డర్ వేశారు. హయ్యర్ అఫీషియల్స్ నుంచి ఆర్డర్స్ రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముకుంద్ తన టీంతో కాశ్మీర్ వెళ్లి ఆ టీంను సరౌండ్ చేశారు. అయితే ముకుంద్ టీముపై ఉగ్రవాదులు దాడి చేయటం స్టార్ట్ చేశారు. ఇక టీం హెడ్ అయిన మేజర్ ముకుంద్ ధైర్యంగా టెర్రరిస్టులపై అటాక్ చేశారు. ఇక ముకుంద్ టీం సైతం తేరుకొని అక్కడే ఉన్న ఉగ్రవాదిని కాల్చి ఆ టెర్రరిస్ట్ దగ్గర ఉన్న మొబైల్ డాక్యుమెంట్స్ తీసుకువచ్చి ముకుంద్కు ఇవ్వటంతో అల్తాఫ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. అలా టెర్రరిస్టు లీడర్ అల్తాఫ్ లొకేషన్ దగ్గరకు వెళ్లి టెర్రరిస్టులు దాక్కున్న ఇంట్లోకి వెళ్లి టీం మొత్తం ఉగ్రవాదుల మీదకు వీరోచితంగా కాల్పులు జరిపి వారిని చంపేశారు. కాసేపటి వరకు అక్కడ నుంచి ఎలాంటి సౌండ్స్ రాకపోవటంతో మొత్తం చనిపోయి ఉంటారని లోపలికి వెళ్లిన మేజర్ ముకుంద్పై అల్తాఫ్ కాల్పులు జరిపాడు. అయితే బుల్లెట్స్ దిగినా కూడా మేజర్ తన ప్రాణాలను లెక్క చేయకుండా అతనిని తిరిగి చంపేశాడు. ఆ తర్వాత అల్తాఫ్ దగ్గర ఉన్న మొబైల్, ల్యాప్టాప్ ను తీసుకుని ముకుంద్ టీముకు ఇచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందని అఫీషియల్స్ కి కాల్ చేసి చెప్పి అక్కడే కన్నుమూశాడు.
ఇక ముకుంద్ సంపాదించిన డిజిటల్ డేటాను డీకోడ్ చేస్తే ఆ టెర్రరిస్టులు జరగబోయే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్స్ ని టార్గెట్ చేశారని తేలింది. అసలు టెర్రరిస్టుల ప్లాన్ మేజర్కు ముందు తెలియదు, కానీ అందరినీ చంపేశారు. ఒకవేళ మేజర్ ముకుంద్ గాని అల్తాఫ్ను మాత్రమే చంపి మిగిలిన వారిని చంపకపోతే దేశానికి చాలా నష్టం జరిగేది. నాడు జరగబోయే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ కోసం వచ్చిన ఆఫీసర్స్ను చంపి కనీసం మీ వారిని మీరే కాపాడుకోలేకపోయారు అని ఇండియాను బ్లేమ్ చేయడమే ఆ ఉగ్రవాదుల టార్గెట్. కానీ మేజర్ ముకుంద్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రవాదులను చంపి ఇండియాను సేవ్ చేశారు. ఇక మేజర్ ముకుంద్ త్యాగానికి గుర్తుగా ఇండియన్ గవర్నమెంట్ 2015 జనవరి 26న అశోక్ చక్ర అవార్డు ఇచ్చింది. ఇక తమిళనాడు రాష్ట్రం నుంచి అశోక్ చక్ర అవార్డు పొందిన 4వ వ్యక్తి మేజర్ ముకుందే. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడి టెర్రరిస్టుల అటాకు నుంచి దేశాన్ని కాపాడిన ముకుంద్కి మన ఛానల్ తరపున ఓ సెల్యూట్ చెప్పేద్దాం. సెల్యూట్ ముకుంద్ గారు. First of all, thank you for coming here. Thank you, all of you. This is our film which we have made about an Indian Army's brave heart, Major Mukund Varadarajan.